తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయం డోమ్లు కూల్చేస్తామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసమే సెక్రటేరియట్ ను తాజ్ మహల్ నమూనాలో కట్టారని విమర్శించారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో భాగంగా బోయిన్పల్లిలో మాట్లాడారు బండి సంజయ్. ప్రస్తుత సచివాలయం భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదని, మేం అధికారంలోకి వచ్చాక భారతీయ సంస్కృతికి అనుగుణంగా సెక్రటేరియట్ ను మార్పులు చేస్తామన్నారు. కేటీఆర్ రోడ్డు పక్కన ఉన్న గుడులు మసీదులు కూల్చుతామంటున్నారు, అంటే దమ్ముంటే ఓల్డ్ సిటీ నుంచే కూల్చుడు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం అవినీతి కుటుంబ పాలనపై ప్రజల్లో వెళ్లి కార్నర్ మీటింగ్ల ద్వారా తీసుకెళ్తామన్నారు. ప్రస్తుతం ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేరని, ప్రశ్నిస్తే జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఆయన పుట్టినరోజట ఈయన ఏం కనకారం చేసిండు, ఏం పీకుడు పని చేసిండు, ఏం ఉద్ధరించిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఆయన పుట్టినరోజు ఎందుకు ఓపెన్ చేయాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినావు, April 14 ఓపెన్ చేయి. నువ్వు ఎట్లా ఓపెన్ చేస్తావు? ఇలా ఆ సచివాలయం కూడా అడ్డగోలు పెంచిందన్న. 400 కోట్లు అన్నాడు ఫస్ట్, 400 కోట్లు అంచనా అన్నాడు. దాన్ని 800 కోట్లు చేసిండు. 800 కోట్లు అంచనా సుప్రీంకోర్టు హైకోర్టులో కేసేస్తే 400 కోట్లతోనే కడుతున్నా సార్ అన్నాడు. 400 కోట్లను 800 కోట్లు చేసిండు. 800 కోట్లను 1200 కోట్లు చేసిండు. 1200 కోట్లు కడతాడు, మళ్ళా 300 కోట్ల కంప్యూటర్ లట అవ్వట ఇవ్వటం చెప్పి మొత్తం 1500 కోట్లతోని ఇలా సచివాలయం తాజ్ మహల్ కడుతున్నట్టే రాణి అన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా ఆ డూములు ఊడ్చేస్తాం, పక్కా ఊడ్చేస్తాం డూములు. ఆ సచివాలయం అనేది తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా, భారతీయ సంస్కృతి అనుగుణంగా సచివాలయం సవరి మొత్తం రూపం కొత్త రూపం తయారు చేసి ఆ డూములను కూల్చేస్తాం. పక్క తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా, భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఆ సచివాలయాన్ని మార్చమన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వివరిస్తున్నాం.